నీ జీవితం ఎక్కడ ప్రారంభమైంది నీకు చెయ్యి అందించిందెవరు నీకు అక్షరాభ్యాసం నేర్పించింది ఎవరు అంటూ రాష్ట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు సాక్షి పత్రికలో ఆదరించిన చేయినే కాటేసిన రామోజీ అని రాయడం దారుణమన్నారు ఇంకా అనేక అంశాలపై రవిచంద్ర మాట్లాడారు ఈనాడు సంస్థ చేసిన తప్పేంటని మిమ్మల్ని మీరు చేసే అక్రమాలను ప్రశ్నించినందుక రామోజీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రశ్నించారు ఇంకా అనేక అమలు తీరును ఆయన ప్రశ్నిస్తున్నందుకు ప్రశ్నిస్తున్నందుకు ఈ ఈ అసమర్థ పాలనని ఈనాడు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రశ్నిస్తున్నందుకు ఈరోజు ఏం మాట్లాడారు సజ్జలు గారు కాటికి కాళ్ళు చాపుకున్న రామోజీ రావు గారు నారా చంద్రబాబు నాయుడు గారని తమరు వయసు ఎంత అయ్యా సజ్జల గారు నువ్వేమన్నా ముప్పై సంవత్సరాల బాలుడివే సాక్షి పేపర్లో రాశారు ఆదరించిన చేయినే కాటేసిన రామోజీ నేను సజ్జల గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా నీ జీవితం ఎక్కడ ప్రారంభమైంది నీ జీవితం ఎక్కడ ప్రారంభమైంది నీ వృత్తి నీకు చేయిని అందించినటువంటిది ఎవరు నువ్వు సబ్ ఎడిటర్గా సీనియర్ ఎడిటర్గా ఎక్కడ అక్షరాభ్యాసం చేశావు అక్షర జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు ఆంధ్రభూమిలో పనిచేయగలిగినా ఉదయం పేపర్లో పనిచేయగలిగినా ఈనాడు సాక్షి పేపర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి నిన్ను దగ్గరకు తీసినా ఈరోజు సాక్షి పత్రికలో మీరు పనిచేసిన ప్రభుత్వ సలహాదారుగా మీరు ఈరోజు ఇవన్నీ చేయగలుగుతున్నారంటే ఈనాడుకున్నటువంటి క్రెడిబిలిటీ రామోజీరావు గారు మిమ్మల్ని తీర్చిదిద్ది చేస్తే మీరు ఈరోజు పత్రికలో ఆదరించిన చేయినే కాటేసిన రామోజీ మీరు చేస్తున్నది ఇది మీరు మీరు మీ ముఖ్యమంత్రి మీకు ఎవరు సహకరిస్తే మీతో ఎవరు మీకు చేయుతను అందిస్తే దానికి నిదర్శనం మంగంపేట బైరటీసు గనులు జింకా నరసయ్య కుటుంబం జూబ్లీ ఇంటి పక్కన స్థలం కోసం మీరు చేసిన బెదిరింపులు వైఎస్ కుటుంబ బెదిరింపులతో స్థలాలు ఖాళీ చేసి వెళ్ళిపోయిన కుటుంబాలు మీరు ఇతరులను ప్రశ్నించే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి దేనికి ఏం చేస్తే మీరు ఈరోజు మార్గదర్శి మీద కేసులు పెడుతున్నారు ఏంటి ఈనాడు యాజమాన్యం చేసినటువంటి తప్పు ఈ రాష్ట్రంలో జరుగుతున్న శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా ల్యాండ్ మాఫియా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు మీటర్లలో దోపిడీ ప్రశ్నించినందుక లేక వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామన్న మీకు గుర్తు చేసినందుక ఈ భారతదేశంలోనే ఏ ప్రభుత్వం ఏ పార్టీ చేయనటువంటి విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు డిఏని పన్నెండు ఇన్స్టాల్మెంట్స్లో చెల్లిస్తున్న ప్రభుత్వం మీది అని ప్రశ్నించినందుక లేక కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి హామీలు మరచినందుక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఏం చెప్పారు మీరు సమాన పనికి సమాన వేతనం దాన్ని గుర్తు చేసినందుక లేదా ప్రభుత్వ ఉద్యోగాలకి పదో తారీఖు అయిపోయింది పండగ పూట కూడా జీతాలు లేవని చెప్పి మీకు గుర్తు చేసినందుక ఏంది చేసిన తప్పు ఈరోజు వీఆర్ఏలకి గత ప్రభుత్వం ఇచ్చిన డిఏలు కూడా వెనక్కి తీసుకున్నారు విద్యుత్ ఉద్యోగ కార్మికులు ఏమైంది రెగ్యులరైజేషన్ దాని గురించి ఏమన్నా పట్టించుకున్నారా అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజన పథకాల వర్కర్లు విజయవాడ కేంద్రంగా ధర్నాలు చేస్తే దాన్ని చూపించినందుకు ప్రగ పత్రికలో రాసినందుక ఈ కేసులు అంటే మీరు ఏమి చేసినా మిమ్మల్ని ప్రశ్నించకూడదా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్న మీ తండ్రి పాదయాత్ర చేస్తే ఈనాడు పత్రికలో పతాక శీర్షికలు వచ్చినాయి రాజశేఖర రెడ్డి గారికి ఫలాని సమస్యపై అర్జీలు వచ్చినాయి లేదా ఫలాని సమస్యపై రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వాన్ని నిలదీశారని మెయిన్ పేజీలు ఆర్టికల్స్ వచ్చినాయి మీరు పాదయాత్ర చేస్తే మీ కుటుంబం ఓదార్పు యాత్రలు పాదయాత్రలు చేస్తే ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు ఈటీవీ ఏబిఎన్ మిత్ర ఛానల్స్లో రాలేదా మర్చిపోయారా ఈరోజు మీ ప్రభుత్వం యొక్క అసమర్థ పాలన అవినీతి దోపిడీ అరాచకాలని పత్రికల్లో రాస్తే ఆ కుటుంబ వ్యాపారాల మీద ఆ కుటుంబ సభ్యుల మీద దాడులు కార్యాలయాల మీద దాడులు బెదిరింపులు అణిచివేస్తాం అనేటువంటి ధోరణి వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ రెండు వేల ఇరవై రెండులోనే పదిహేను వందలకు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి క్లాసులు ఐదు ఆరు రెండు వేల ఇరవై మూడు నుండి ప్రారంభం ఫోన్ వన్ ఐట్ డబల్ జీరో వన్ జీరో టూ డబల్ త్రీ డబల్ ఫోర్